An interesting update from AP. మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటన చేశారు. నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే ఇస్తామని ప్రకటించడం వెనుక వ్యూహం ఏమై ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. దీంతో మందుబాబుల ఓట్లు అధికార వైసీపీకా లేక కూటమికి పడతాయన్నది భవిష్యత్తులో తేలనుంది. మాస్ని ఇంప్రెస్ చేసే విధంగా హామీలు గుప్పించారు చంద్రబాబు. ప్రధానంగా మద్యానికి సంబంధించి చంద్రబాబు హామీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందజేస్తామని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఇతను చేసే పని నీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగ మనకు తెలియనే తెలియదు. ఒక్కసారి జలగ్గాన మన దగ్గర చేస్తే రక్తం తాగతానే ఉంటుంది, అవునా కాదా? 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని నీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగ మనకు తెలియనే తెలియదు. ఒక్కసారి జలగ్గాన మన దగ్గర చేస్తే రక్తం తాగతానే ఉంటుంది, అవునా కాదా? రైట్. మద్యం పాలసీకి సంబంధించి ఒక ప్రకటన చేశారు చంద్రబాబు. మందుబాబులకు ఒక రకమైన భరోసానిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఓటర్ల మీద ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది? ప్రస్తుతం మద్యం పాలసీకి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉంది? మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, చంద్రబాబు అంటే గతంలో విమర్శలు చేశారు, కానీ అధికారంలోకి వస్తే మద్యానికి సంబంధించి నాణ్యమైన మద్యాన్ని ఇస్తాము, తక్కువ ధరకు ఇస్తామనేది బహుశా ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు చేసినట్టుగైతే మనం గమనించలేదు. ఏంటి ఇది, ఏ మేరకు ప్రభావితం చేస్తుంది ఓటర్లని? అలాగే ప్రస్తుతం మద్యం పాలసీకి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే చాలాసార్లు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఏపీలో. మద్యం ఏపీకి సంబంధించిన మద్యం పాలసీలు తీసుకుంటే రేట్లు 4 ఇంతలుగా, ఏదైతే మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత మద్యం రేటును పెంచడం ద్వారా మద్యాన్నం తాగే వారి సంఖ్యను తగ్గిస్తానంటూ మద్యం రేట్లు పెంచాడు. గతంలో మద్యం ఏదైతే ప్రైవేట్ దుకాణాల ద్వారా అమ్మకాలు జరిగేవి, దాన్ని కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతున్న పరిస్థితి. దీంతో పాటు బ్లిజరల్ ఏదైతే మద్యాన్ని తయారు చేసే షాప్స్ కూడా చాలా తక్కువగా రావడము, అదేవిధంగా కొంతమంది చేతుల్లో కేంద్రీకృత కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నాణ్యమైన మద్యం ఏపీలో దొరకడం లేదంటూ కూడా మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మొత్తం మీద మద్యం, మంచి మద్యం తాగాలంటే అటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటక తమిళనాడు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని. బోర్డర్స్ లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుకోవడం, అలాగే ఇక్కడ నుంచి స్మగుల్ చేస్తూ దొరికిపోయినటువంటి సందర్భాలు అనేకం ఈ మధ్య కాలంలో. దానికి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది ఏపీ గవర్నమెంట్. చక్రి ఏదైతే 2 బాటిల్ మద్యాన్ని బయట నుంచి తీసుకొచ్చరావడానికి అనుమతి ఉంది, అటు తెలంగాణ నుంచి కానీ ఇటు కర్ణాటక తమిళనాడు నుంచి, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ఏదైనా చీప్ లిక్కర్, అదైతే కర్ణాటక ప్రాంతంలో అయితే 30 నుంచి 60 రూపాయల లోపల మద్యం దొరుకుతుంది, కానీ మన వద్ద ఏపీలో అయితే 200 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే మనం అవునన్నా కాదనుకున్నా మద్యం లేనిదే చాలా వరకు శ్రామికులు పూర్తిగా పనిచేసిన తర్వాత రాత్రి మద్యం తాగాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. చాలా వరకు అంటే ఇప్పుడు మద్యం తాగని వాడే చాలా తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఖజానాకు ఆదాయం చేకూరుతుందని. ఇబ్బంది ఏముంది అసలు? ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంటే కదా మెయిన్ ఆదాయం. మొత్తం మీద అయితే ఈ మద్యం ఆదాయాన్ని పెంచ విపరీతంగా మద్యం ఆదాయం ప్రభుత్వాలకు వస్తుంది. ఇది చాలా వరకు ప్రభుత్వంతో పాటు ఏదైతే జగన్ యొక్క వ్యక్తిగత ఖజానాలోకి పోతుందంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ అయితే దీనిపైన ఏదైతే పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. మద్యాన్ని యొక్క శాంపిల్స్ ను ల్యాబ్లకు కూడా పంపించిన పరిస్థితి. తాజాగా చంద్రబాబు నాయుడు ఇదే విషయం మీద ఏదైతే మహిళల సదస్సులో మాట్లాడడం కొంత
చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహిళలు ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మద్యం గురించి మాట్లాడటము, ఏదైతే ఇప్పుడు తాగుతున్న మద్యం వల్ల మీ పుస్తలు తెగిపోతున్నాయి, చాలా వరకు మద్యం తాగి నకిలీ మద్యం తాగడం వల్ల నేను నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి అందిస్తానంటూ మహిళలకు సభలో మహిళలకు హామీ ఇవ్వడం విశేషం. మొత్తం మీద అయితే ఈ సమయంలో కొంతమంది యువకులు పెద్ద ఎత్తున కేరింతలు కూడా కొట్టారు. ముఖ్యంగా మద్యం రేట్లు ఏదైతే 60 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు, 60 రూపాయలకు తాను తగ్గిస్తా, అదే 60 రూపాయలకు మద్యాన్ని మీకు అందుబాటులో తెస్తానంటూ చెప్పినప్పుడు చుట్టుపక్కల ఉన్న యువత పెద్ద ఎత్తున కేరింతలు కొట్టింది. ముఖ్యంగా మహిళలు కూడా చప్పట్లు జరిపారు. ఏదైతే తమ భర్త గాని తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని మద్యానికి ఖర్చు పెడుతున్న నేపథ్యంలో మద్యం రేట్లు తగ్గడం కొంత ఉపశమనం కలిగిస్తుందని కూడా మహిళలు చెప్పడం విశేషం. మొత్తం మీద అయితే ఇది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. చక్రి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దామోదర్. మొత్తంగా మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యాన్ని చాలా లిమిటెడ్గా ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు హామీ ఇచ్చేటటువంటి పరిస్థితి, అది సాధారణంగా మద్యపానానికి సంబంధించి వ్యతిరేకించేది మహిళలు. అలాంటి మహిళా సభలో, ఒక మహిళలు పాల్గొంటున్న సభలో, మహిళను ఉద్దేశించి జరుగుతున్నటువంటి సభలో చంద్రబాబు మద్యాన్ని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తామని చెప్పి చెప్పడం ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సి ఉంటుంది. అదే సభలో ఉన్నటువంటి కొంతమంది యువకులు దానికి కేరింతలు కొట్టడం కూడా గమనించవచ్చు. సో ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? మద్యం పాలసీకి సంబంధించి అనేక రకాల విమర్శలు వచ్చాయి. మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్మడం, అలాగే బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం వల్ల డిస్కరేజ్ అయ్యి అంటే తాగాలనే కోరికను చంపుకోవాల్సి వస్తుంది, దానివల్ల మద్యపాన నిషేధం అనేది జరుగుతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి లాజిక్. ఆ లాజిక్ ప్రజల మీద ఏ మేరకు ప్రభావితం చేసింది? అలాగే ఇప్పుడు చంద్రబాబు తన ధోరణికి భిన్నంగా మద్యపానానికి సంబంధించి పాజిటివ్ ఒక ప్రకటన చేశారు ఆయన. మద్యపానానికి సంబంధించి ఒక కొత్త పాలసీని తీసుకురాబోతూ ఉన్నాను, మద్యాన్ని ఇప్పుడు కల్తీ మద్యం దొరుకుతుంది, దానివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు మీ భర్తలు, దానికి భిన్నంగా నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని చెప్పి చంద్రబాబు ఒక మహిళలకు ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ ప్రస్తుతం విశేషంగా చెప్పుకోవచ్చు. అది ఏ మేరకు పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుందా లేదంటే నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుందా అనేది ఎలక్షన్సే తేల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు చేసినటువంటి ప్రకటనకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది.